భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి జ్ఞానమును ప్రతిపాదిస్తున్నారండి. కర్మ విషయంలో చాలామందికి పరిచయం ఉన్నది, భక్తి విషయంలో కూడా చక్కగా పరిచయం ఉన్నది, కానీ జ్ఞాన విషయంలో అందరికీ పరిచయం లేదండి. ఈ మహానుభావులు ఏకాంతంలో కూర్చొని చక్కగా తమ ఇంద్రియములను తమ మనస్సును జయించినటువంటి వారికి మాత్రమే అవగాహన అవుతుందండి. తక్కిన వారు ఊరికే చదవచ్చు, కానీ అనుభూతి మాత్రం కలగటం చాలా కష్టం అండి. శ్రీకృష్ణ పరమాత్మ చక్క ఒక 10వ అధ్యాయం విభూతి యోగంలో ఒక సిద్ధాంతం చెప్పినారు. ఎవరు భక్తిపూర్వకంగా, ప్రీతిపూర్వకంగా, హృదయపూర్వకంగా నన్ను చింతన చేస్తున్నారో వారి యొక్క భక్తిని మెచ్చుకొని నేను వారికి జ్ఞానదీపం, వారి హృదయంలో జ్ఞానదీపమును వెలిగిస్తాను అని చెప్పి చెప్పారండి. తేషాం అంటారు ఎవరి యొక్క అంటే వారి యొక్క, ఎవరో చెప్తున్నారు చూడండి. సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ప్లీజ్ అండర్లైన్, ప్రీతిపూర్వకం. చాలామంది దేవుణ్ణి భజిస్తున్నారు కానీ ప్రీతి కలవటం లేదు. ఎంతమందో పొద్దున్న లేస్తే ఇదే పని కదండి చాలామందికి, అర్చన, పూజ, ఆరాధన, ధ్యానం ఇటువంటిదన్నీ చాలా చేస్తున్నారు. ప్రీతి కలుస్తున్నదా, భక్తి కలుస్తున్నదా, ఏకాగ్రత ఉన్నదా, అది ప్రశ్న. చాలామంది నేను గంట సేపు ధ్యానం చేశాను, అరగంట చేశాను, ముక్కాలు చేశాను, నేను 100,000 ఒత్తులు ఎలిగిచ్చాను, 1,00,000 జపం చేసినాను ఇవి చెప్తున్నారు, మంచిదే. ఏమండి ఈ నామాలన్నీ కూడా, ఈ పూజలు కానీ నామాలు కానీ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రంగా ఉన్నదా చూడండి, అదండి చాలా ముఖ్యం. చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకనాడు ఒక భక్తుడండి, ఎప్పుడు కృష్ణ పూజ చేస్తూ చేస్తూ ఆ కృష్ణ విగ్రహం, కృష్ణుని యొక్క చిన్న విగ్రహం అక్కడ పెట్టుకుని పూజ చేస్తున్నాడండి, పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నాడు కృష్ణ పూజ, అకస్మాత్తుగా పూజా మందిరంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమైనాడండి. అకస్మాత్తుగా, ఏంటంటే ప్రీ అరేంజ్మెంట్ ఏం లేదండి, అకస్మాత్తుగా వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసినారండి. సర్ప్రైజ్ విజిట్ అంటారండి దీన్ని. అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్లు కూడా స్కూళ్ళు అట్లాగే విజిట్ చేస్తుంటారు, సర్ప్రైజ్గా అకస్మాత్తుగా విజిట్ చేస్తుంటారు. ఈ కృష్ణ పరమాత్మ అక్కడ వచ్చేటప్పటికి ఈ భక్తుడండి ఎంత ఆనందపడ్డాడంటే, నా జన్మ ధన్యం అయిపోయింది, ఇంతవరకు నేను విగ్రహాన్ని ఆరాధిస్తుంటే అసలు వ్యక్తే ఇక్కడ ప్రత్యక్షమయ్యారు మహానుభావుడు అని చెప్పి ఆ భక్తి తన్మయత్వంలో నుండి. మహనీయులు చూడండి, ఎవరైనా ఇంటికి వస్తే అతిథులు ఏం చేస్తారు చెప్పండి, ఏదైనా వారికి పాలో
పండు, ఏదో టిఫిను, ఏదో మనం ఆతిథ్యం ఇస్తాం కదండి. అదేవిధంగా సాక్షాత్ కృష్ణ పరమాత్మకుడు వచ్చేటప్పటికి ఆ భక్తుడికి వారికి నైవేద్యం ఏదన్నా ఇస్తే బాగుండను. పెద్ద ధనవంతుడు కాదు బీదవాడు. అక్కడ ఒక అరటిపండు మాత్రం ఉన్నదండి అక్కడ పూజాగ్రహంలో. ఆ అరటిపండు తీసి ఆ భక్తిలో తన్మయుడైపోయి దాన్ని ఒలిచి ఏం చేసినాడు తెలుసండి, గుజ్జు పార వేసి తొక్కు పెట్టాడండి దేవుడికి. చూడండి, ఆ తన్మయత్వంలో మైమరిచిపోయినాడు పాపం. ఏది చేయవలనో తెలియక భక్తిలో మునిగిపోయినాడండి. అటు భగవానుడు చక్కగా దాన్ని మింగి ఆనందంగా అంతర్ధానం అయిపోయినాడు. వారు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఈ భక్తుడు చూసుకున్నాడు, నారాయణ నారాయణ, అపచారం అపచారం, ఇది ఉపచారం కాదు, అపచారం జరిగిపోయింది. అయ్యో సామాన్య వ్యక్తులకే పెట్టరే, అటువంటిప్పుడు సాక్షాత్ భగవంతునికే నేను ఇది పెట్టానే, ఈ తొక్కు పనికిరాంది, అసారమైనటువంటిది, ఎంత పాపం నేను ఒడిగట్టుకున్నానని చెప్పి భావన చేస్తూ ఏం చేయాలి ఇప్పుడు అని కంటి వెంట ధారధారగా దుఃఖిస్తున్నాడు. అయిపోయింది పని, వారు అంతర్ధానం అయిపోయినారు, ఏం చేయాలని చెప్పి పట్టుదల వహించి ఏం చేసినాడు తెలుసండి, మళ్ళా ఓం శ్రీకృష్ణాయన మహా అని చెప్పేసి మళ్ళీ వేలకు వేలు జపం చేశాడండి. సరే ఏమైనా సరే మళ్ళీ ప్రత్యక్షం చేసుకుంటాను, ఈసారి మాత్రం ఈ తప్పు జరగనివ్వను అని ఏం చేశాడు తెలుసండి, అరటిపళ్ళు ఒక 10-15 తెప్పించాడండి. ముందుగా తెప్పించి దాన్ని బాగా తోలు వలిచి గుజ్జు మాత్రం దేవునికి పెట్టినట్టుగా రిహర్సల్ చేశాడండి. ఎందుకంటే ఈ తప్పు మళ్ళీ రాకూడదు, ఇది గుజ్జు పారవేసి తొక్కు పెట్టడం అది చెయ్యకూడదు కాబట్టి ఆ భగవానుకి సారభూతమైనటువంటి వస్తువు ఇస్తామని చెప్పి ప్రాక్టీస్ చేశాడండి బాగా. ఎవరు ఈ భక్తుడు, కృష్ణ భక్తుడు 10-15 అరటిపళ్ళు అట్లాగే రిహర్సల్ చేశాడండి. ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో దేవుడు ప్రత్యక్షమైనాడు, ఇదిగో అరటిపండు ఒలిచినాను, గుజ్జు అరిగి పెడుతున్నాను అని బాగా రిహర్సల్ చేశాడండి. సరిగా ఒక కొంత 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళా కృష్ణ పరమాత్మ మళ్ళా ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఏం చేసినాడు తెలుసు, నీ పొరపాటు మళ్ళీ రాకూడదుగా, అందుచేత అరటిపండు బాగా ఒలుస్తూ పొరపాటు రాకుండా ఉండటానికి దాని మీద ఏకాగ్రంగా దృష్టి పెట్టి ఒలిచి లోప గుజ్జండి దేవుడికి పెట్టాడండి. భగవానుడు ఏం చేసినాడంటే విసిరి అవతల పారేశాడు, తినలేదు. స్వామి మొదటి రోజు మీరు ప్రత్యక్షమైనప్పుడు ఏదో పొరపాటు జరిగిపోయింది, మీకు అసారమైనటువంటి వస్తువు పెట్టినాను అని చెప్పి చాలా దుఃఖిస్తున్నాను, ఇప్పుడు సార వస్తువు పెట్టాను, మీరు ఎందుకు దాన్ని తిరస్కరించి అవతల పారేసినారని చెప్పి అడిగితే, నాయన మొదటిసారి నువ్వు అసార వస్తువు ఇచ్చినా కూడా నీ మనస్సు ఎక్కడుంటే అంటే నా పాదపద్మముల మీద ఏకాగ్రంగా ఉన్నది, రెండోసారి నేను ప్రత్యక్షమైనప్పుడు నీ మనస్సు ఎక్కడుందంటే నన్ను మర్చిపోయి అరటి పండును ధ్యానం చేస్తున్నావు, నువ్వు తొక్కు దాని గుజ్జు దీని గూర్చే చింతన చేస్తున్నావు, నన్ను మర్చిపోయినావు నాయన అని చెప్పి చక్కని వాక్యం చెప్పాను. చూచారు కనుక ఏకాగ్రత అనేటువంటిది మనం ఇప్పుడు అసారమైన వస్తువు దేవుడికి పెట్టమని కాదండి, దీని యొక్క అంతరార్థం ఏమిటంటే భగవానుడు ఏ కొంచెం ఇచ్చినా భక్తితో ఇచ్చింది సంతోషిస్తాడు. చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపరుతమశ్నామి ప్రయతాత్మన, ఈతలో 9వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి, కనుక ఏం ప్రధానం అంటే మన భక్తి ప్రధానం. మనం ఇచ్చేటువంటి నైవేద్యం పెద్ద గొప్ప కాదండి, అది కొద్ది కావచ్చు ఎక్కువ కావచ్చు. బీదవాడైతే ఏమిస్తాడు చెప్పండి నైవేద్యం, తినటానికి గతి లేనప్పుడు భగవంతుడికి ఏం పెద్ద నైవేద్యాలు ఇవ్వగలడు, అయినప్పటికీ నీ హృదయం ఇస్తాడు. చూడండి, పూజకై మా వేట, ఇదొరకు చెప్పినాను కదండి, నేను కొబ్బరికాయలు కొనలేను మహానుభావ, నారికేళం కొనలేను, కానీ హృదయం అనేటువంటి దాన్ని మీకు సమర్పిస్తానంటాడు. చూడు, నైవేద్యమిడమాకు నారికేళము లేదు హృదయమే చేతి కందియనుంటే, పాద్యమ్ములిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి. భక్తుడు చేసే భక్తితో చేసేటువంటి పరమాత్మ చాలా సంతోషిస్తాడండి. ఈ విషయం మర్చిపోయి ఏం చేస్తున్నారు తెలుసండి, ఎంతసేపటికి సర్ఫేస్ పెంచుకుంటున్నారు, డెప్త్ తగ్గిపోతున్నదండి. సార్ ఈ కార్యక్రమాలన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే లాంఛనం బాగా పైకి అన్నీ చక్కగా జరిగినట్లుగానే కనిపిస్తున్నాయి, కానీ హృదయం అనేటువంటిది పరీక్షిస్తాడు భగవంతుడు. అవర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ది బాడీ. శరీరంతో ఏం చేస్తున్నామని దేవుడు గారు పరీక్షించరు, మన హృదయంతో ఏం చేస్తున్నాం. సుజర కనుక భగవానుడికి మనం ప్రార్థన చేసినా ధ్యానం చేసినా పూజ చేసినా హృదయం కలవాలి. కనుకనే అక్కడక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా చూడండి, ఊరికే ఉచ్చరించడం చాలదు నాయన, దాని భావం కూడా చింతన చేయండి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ ఉచ్చరిస్తూ, ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మాం అనుస్మరన్ మాం అనుస్మరన్, అధిష్టానమైనటువంటి నన్ను గురించి చింతన చేయండి, ఓంకారాన్ని ఉచ్చరించండి, దైవనామం ఉచ్చరించండి. అదేవిధంగా మీరు ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో జపాలు తపాలు అన్ని చేస్తున్నారు కదా, మంచిదే, కానీ ఈ విషయం కూడా కొంచెం ఆలోచించండి. మీరు ఈ ధ్యానం చేసేప్పుడు మనం ఇవన్నీ కూడా బహిర్ముఖంగా మనస్సు ప్రవర్తిస్తున్నదా చెప్పండి,
మనస్సు ఇక్కడికి అక్కడికి ఊరికి పరిగెత్తుతుంది, దాని శక్తి అంతా కూడా ఈ దృశ్యంలోనే క్షీణం అయిపోతున్నదండి. ఇంకా దేవుడి మీద ఎక్కడ మిగులుతుంది చెప్పండి అది. అందుచేత ఇతరమైంది ఏది చింతన చేయకూడదండి. సరే, అన్యాశ్రయాణం త్యాగో అనన్యత అంటాడు నారదుడు భక్తి సూత్రం. నారద భక్తి సూత్రంలో అనన్యత్వం అంటే ఏంటంటే అన్యాశ్రయాణం త్యాగ, ఇతరమైనటువంటి వస్తువులు గొడవలు అన్నీ మర్చిపోండి కాసేపు, కనీసం ఈ ధ్యానం చేసేప్పుడైనా దాన్ని యు మస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అప్పుడు తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం, పరిగెత్తే మనస్సు ద్రష్ట అంటే ఆత్మయందు స్థాపితమవుతుంది. వృత్తి సారూప్యం ఇతరత్ర, అటు కాకుండా ఉంటే ఈ వృత్తుల్లోనే పడిపోతుంది, అంత మనస్సుకి ఏకాగ్రత ఉండదు, దైవ చింతన సరిగా జరగదండి. మరికొందరు ప్రార్థనలు చేస్తుంటారు కానీ హార్ట్ ఫెల్ట్గా చేయటం లేదండి. కొందరు సరే ప్రార్థనలు చక్కగా జరిగిపోతుంది. ఎట్లా ఉంది, మనకి రెండు వస్తువులు ఉన్నాయి, నోరు హృదయం. సరే ప్రార్థన అనేది నోటితో జరుగుతున్నది కానీ హృదయంతో అందరిలో జరగటం లేదండి. అది ఓ చోట జరిగిన విషయం చెప్తున్నాను. కలకత్తాలోనండి పెద్ద కాళిక దేవాలయం ఉందండి, మీలో ఎవరైనా చూచుంటారు, పెద్ద దేవాలయం. రామకృష్ణపురం గారు పూజ చేశారు చూడండి, కాళికామ్మవారి దేవాలయం బ్రహ్మాండమైనటువంటి విగ్రహం అండి. సరే ఆ విగ్రహం దగ్గర పూజారి పూజ చేస్తున్నాడు. పొద్దున 7 గంటలు కాగానే ముందుగానే వచ్చి అన్ని పూజలు ఇవన్నీ చేస్తాడు. 7 గంటలకే భక్తులు వస్తారండి, దండోపతండంగా వస్తారు. 7 అయిన తర్వాత వీరు పూజలు చేస్తుంటారు, అందరూ ప్రార్థన చేయటం వింటున్నాడండి ఎవరు పూజారి. వాళ్ళు ఎవరు ప్రార్థన చేసినా ఒకటే రోకంటి పాట, 7 అమ్మా తల్లి జగజ్జననే సంసార కూపంలో పడి నానా దుఃఖాలు పొందుతున్నావమ్మా, నీ దరికి చేర్చుకో, మీలో లీనం చేసుకో, ఈ బాధలన్నీ తప్పించు, తొలగించు, మోక్షాన్ని కలుగు చేయి అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రతి వారు ఇదే ప్రార్థన అండి, మీలో లీనం చేసుకో, మీలో కలుపుకో అని. ఈ పూజారికి సందేహం కలిగింది, ఈ ప్రార్థనలు నోటిలో నుంచి వస్తున్నాయా హృదయంలో నుంచి వస్తున్నాయా కనిపెట్టాలి అని. ఒకరోజు కనిపెట్టాలని ఏం చేశాడంటే 7 గంటలకి భక్తులు వస్తారు కదా, 6:30కే పూజ అంతా పూర్తి చేసి విగ్రహం బ్రహ్మాండమైన విగ్రహం అండి కాళికాదేవి, దాని వెనక దాక్కున్నాడండి ఎవరు పూజారి. ఇట్ట నక్కి కూర్చున్నాడు, కనిపించడండి పెద్ద విగ్రహం కదా, దాని వెనక ఊరికి ఇట్ట నక్కి కూర్చున్నాడు. 7 గంటలకి భక్తులు తండోపతండంగా రావటం ఈ మామూలు రోకంట పాట. ఏమండి, అమ్మా తల్లి జగజ్జననే సంసార కూపంలో నానా దుఃఖాలు పొందుతున్నాం, మీలో ఐక్యం చేసుకో, మీలో కలుపుకో, మీలో లీనం చేసుకో అని ప్రార్థన చేస్తే ఆ పూజారి వెనక నుంచి సన్నగా కేక వేశాడు. ఓ భక్తులారా, ఎవరెవరు నాలో లీనం కావాలని చెప్పి అనుకుంటారో విగ్రహానికి దగ్గరగా వస్తే ఇప్పుడే నాలో కలుపుకుంటాను అన్నాడండి. ఇప్పుడే కలుపుకుంటాను నాలో అన్నాడండి. అప్పుడు ఏం చేశారు తెలుసండి, భక్తులంతా ఒకరి మోహనం ఒకరు చూడటం మొదలు పెట్టారని. ఇంటి దగ్గర అన్ని పనులు పెట్టుకుని ఇప్పుడైనా అమ్మలో లేనా ఇప్పుడేనా అని ఒక్కొక్కడు ఒక్కొక్కడు జారుకుంటున్నారండి. ఇక్కడ దగ్గరగా ఉంటే కలుపుకుంటుందేమో మళ్ళీ అని చెప్పి అందరూ ఖాళీ అయినారండి అక్కడ. ఎందుకంటే అమ్మలో ఇప్పుడే కలుసుకుంటే ఎట్లా అని చెప్పేసి అందరూ వెళ్ళిన తర్వాత పూజారి బయటకు వచ్చి ముక్కు మీద వేలేసుకున్నాడు. నారాయణ ఏం ప్రార్థనలు రాయి, పొద్దు లేస్తే కలుపుకో కలుపుకో, నీలో లీనం చేసుకో, చేసుకుంటానంటే ఒక్కడు లేడు అక్కడ. ఇట్లా ఉంటాయండి నిజంగా. అసలు దేవుడు గారు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు ఎవరండి వినేది చెప్పండి. ఈ ప్రాపంచికమైనటువంటి విషయంలో పడి వ్యవహారంలో మునిగిపోయి చూడండి శాశ్వతమైనటువంటి వస్తువును మర్చిపోతున్నారండి. ఇది చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. ఇటు జరగకూడదు ఈ విధంగా. సరే మనం ఏ కార్యం చేస్తున్నప్పటికీ వీ మస్ట్ రిమెంబర్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్, అవర్ ఐడియల్ ఆఫ్ లైఫ్. ఎందుకొరకు పుట్టామో, మన లక్ష్యం ఏమిటో, ఎక్కడికి పోతున్నామో చూడండి. మహాసముద్రం, సంసార సముద్రం. సంసార సముద్రంలో మనకు ముఖ్యం ఏమిటంటే స్పీడ్ కాదండి, డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మహాసముద్రంలో ఇటు పోవాలన్నా దిక్కు తెలియదు కదా. అదేవిధంగా ఇటు పోతే నరకం, ఇటు పోతే స్వర్గం, ఇటు పోతే మోక్షం. ఇన్ వాట్ డైరెక్షన్ హ్యావ్ టు ప్రొసీడ్ చెప్పండి, అది కదా ముఖ్యం. అది ఆలోచించట్లేదండి. ఎంతసేపటికేదో రోకంటి పాటగా జరిగిపోతున్నది, వాళ్ళ తండ్రులు ఎట్లా చేస్తున్నారో, తాతలు ఎట్లా చేస్తున్నారో, ఇతరులు ఎట్లా చేస్తున్నారో, ఆ విధంగానే జరిగిపోతున్నది. కానీ వ్యవహారం ఆఖరికి అంత్యకాలం వచ్చేటప్పటికి ఎవరండి రక్షించేది చెప్పండి. ఆ యమధర్మరాజు దగ్గర ఎవరండి మనని కాపాడేది చెప్పండి. మనం చేసిన పుణ్యకర్మ, మనం చేసిన ధర్మకర్మ, మన యొక్క భక్తి, మన యొక్క వైరాగ్యం ఇదండి కాపాడుతుంది. పరలోకానికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం చేసినటువంటి ధర్మం నేడవలే మన వెంట వస్తుందండి సార్. అదేవిధంగా మనం చేసిన పాపం కూడా వెంట వస్తుందండి. ఇట్ విల్ ఫాలో లైక్ ఎ షాడో. ఎంత బాధిస్తుందంటే చెప్పడానికిలే ఈ పాపం కనుకుంటే. కనుకనే మన జీవితం పూర్తి కాకముందే ఏదో తెలుసో తెలియకో మనంతా సంపాదించుకున్నటువంటి పాపం మూట ఉన్న చూడండి, దాన్ని దగ్ధం చేయాలండి అది సార్.
పాపాన్ని కంప్లీట్గా నెగెట్ చేస్తే దేని చేత? పుణ్యం చేత, జ్ఞానం చేత. చూడు, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటాడు చూడండి. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుచే అర్జునే, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుచే తథ. కనుక ఈ పుణ్యాన్ని జ్ఞానాన్ని చక్కగా ఆర్జించుకుంటే ఈ పాపం ఏమవుతుంది? అంత నాశనం అయిపోతుంది. ఎప్పుడు పాపం తలైపోయిందో హృదయం శుద్ధం అవుతుందండి సార్, ఇదండి. అప్పుడు మన యొక్క నిజస్వరూపం తెలుసుకోబడుతుంది. చూసారా, ఇప్పుడు మనం అక్కడే ఉన్నామండి జ్ఞాన షట్కంలో. చక్కని జ్ఞాన విచారణ శ్రీకృష్ణ పరమాత్మ నేర్పుతున్నారండి. జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి. నిన్న దినం కొద్దిగా చెప్పాను, ఈ వచ్చే అధ్యాయములంతా కూడానండి కాలేజీ కోర్స్ అండి ఇది. నిజంగా ఎంఏ కోర్స్ అని చెప్పి చెప్పవచ్చు అండి ఇది. అతీతమైనటువంటి జ్ఞానం అంటే మన యొక్క యథార్థ స్వరూపం. దీని చూసి ఏమి కంగారు పడవలసిన పని లేదండి. మన స్వరూపాన్ని తెలుసుకోవటంలో పెద్ద కష్టం ఏంటండి? ఇప్పుడు శరీరం నేను అని చెప్పి ఎవరికైనా నేర్పాలనా చెప్పండి? వాడికి తెలుస్తూనే ఉంది, హీఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ది మార్టల్ బాడీ. చూసారు, దానికి పెద్ద నేర్పటం ఏంటండి? అదేవిధంగా ఆత్మ మన యొక్క స్వరూపంగానే ఉన్నది, కానీ ఇతరులు చెప్పినా వీడికి అర్థం కావటం లేదు, వాడికి అసలే తెలియటం లేదు. అందుచేత అనేక జన్మల నుంచి ఏమనుకుంటున్నాడు, తాను కాని వస్తువుతో తాదాప్యం పొందిపోతున్నాడు. ఇదండి ఘోరం. చూడు, ఈ జన్మలన్నిటికీ కారణం ఈ అజ్ఞానం అండి సార్. నిన్నటి ఆ 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు, ఈ పుట్టడం చావటానికి కారణం ఏమిటంటే, కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఈ మనస్సుతో తగులుకోవటమే ఈ బంధానికి కారణం. తెలియగలిగిన వాడు మనస్సుని సెపరేట్ చేసుకుంటాడు, మనస్సు నేనెట్టు అవుతాను, ఇది జడమైంది, ఇప్పుడున్న మైండ్ ఇంకొక టైంలో లేదు, వికార భూయిష్టమైంది, నేనో నిర్వికారం. నిర్వికారమైన వస్తువు వికారం ఎట్లా అవుతుందండి? అనాదిగా ఉన్నటువంటి వస్తువు ఇప్పుడు మధ్యలో వచ్చిందండి ఈ మనస్సు అంతా కూడా. ఈ మనస్సుతో చక్కగా హితబోధ చేయండి. ఎందుకంటే ఈ శరీరం అనేది శాశ్వతం కాదు. గూటి లోపల పుట్టి గూటి లోపల పెరిగి గూటిలో తిరిగేటి ఓ రామచిలుక, గూడు స్థిరము కాదు గూటి మర్మము తెలిసి గురి చూచుకో రామచిలుక. ఒక ఆయన బోధ చేస్తున్నాడు, మనస్సు రామచిలుకగా పోల్చాడండి. గూడు అంటే ఏమిటి? శరీరం. శరీరం అనేటువంటి గూటిలో రామచిలుక ఉందండి, ఏది? మనస్సు. దానికి హితబోధ చేస్తున్నాడు. గూటి లోపల పుట్టి గూటి లోపల పెరిగి గూటిలో తిరిగేటి ఓ రామచిలుక, గూడు స్థిరము కాదు గూటి మర్మము తెలిసి గురి చూచుకో రామచిలుక. గూటి మర్మం తెలుసుకో, ఈ శరీరం అనేది అశాశ్వతం అని తెలుసుకో. మూనాళ ముచ్చటిది దీంట్లో పడి శాశ్వతం అని చెప్పి అనుకుని అసలు యథార్థమైనటువంటి వస్తువుని విస్మరించటం అనేది ఎంత అధర్మమైనటువంటి విషయం చెప్పండి. మానవుడు ఎంత పొరపాటు చేస్తున్నాడంటే సత్యమైన విషయాన్ని మర్చిపోతున్నాడు, అసత్యమైన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. చూడండి, అంత తల్లకిందులు వ్యవహారం. 15వ అధ్యాయంలో ఒక చెట్టు చూపిస్తాడండి శ్రీకృష్ణ పరమాత్మ. మనం చూచే చెట్టు కాదండి, ఊర్ధ్వమూలం అధశాఖం, తలకిందుల చెట్టు. చూడండి, మనం చూసే చెట్లన్నిటికీ కొమ్మలు పైన ఉంటాయండి, వేళ్ళు కింద ఉంటాయి. కానీ 15వ అధ్యాయంలో చక్కని వృక్షం చెట్టు ప్రదర్శించినాడు కృష్ణుడు. ఎట్లా ఉంది చెప్పండి? ఊర్ధ్వమూలం వేళ్ళు పైన, కొమ్మల కింద. ఏమండి, ఏమిటి దాని అర్థం ఏమిటి చెప్పండి? సంసార వృక్షం, అంత తలకిందులు వ్యవహారం. చూసాను, అంత ఇప్పుడు మనం మాట్లాడుకునేప్పుడు కూడా కొంచెం తలకిందులుగానే ఉంటాయండి మన మాటలు. చూడండి, మీరు పోతున్నారండి రోడ్డు మీద, ఏదైనా రాయి తగిలింది అనుకోండి కాలికి, అందరితో చెప్తారు, ఏమండో రాయి తగిలింది అంటాడు. అన్యాయం, రాయి తగలలేదు, వీడెళ్ళి రాయి కొట్టుకున్నాడండి, అది అసలు కథ. ఏమండి రాయి తగులుతుందా? పాపం జడమైన వస్తువు అక్కడ కూర్చుంది రోడ్డు మీద అంతే, ఇది వీడెళ్ళి దాన్ని కొట్టుకుని అందరికీ చెప్తాడు రాయి తగిలింది రాయి తగిలింది. మాటల్లో చూడండి ఎంత తల్లకిందులు. ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నారు, ఊరు వచ్చింది అంటాడు. చూడండి, స్టేషన్ రాగానే ఊరు వచ్చింది. ఏమండి ఊళ్ళు వస్తాయా? వీడు వచ్చాడు ఊరికి, అదే కథ అది. ఈ మాటల్లో కూడా చూడండి తలకిందులు మాటలేదు. మాయా ప్రభావం వల్లండి మానవుడు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భావించుకుంటున్నాడు. దీని పేరే అవిద్య. చూడండి, ఈరోజు ఇప్పుడు మనం జ్ఞాన షట్కంలో ఉన్నాం కాబట్టి జ్ఞానకాండను విచారణ చేస్తున్నాం కాబట్టి అసలు జ్ఞానం ఏమిటో విచారణ చేయాలి. జ్ఞానం అంటే అందరికీ తెలియదని చెప్పినాను కదా. శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా నిరూపిస్తున్నాడో చూడండి జ్ఞానాన్ని. సరే, అనాది కాలం నుంచి మానవుడు పట్టించుకోవటం లేదండి సార్. ఈ అజ్ఞానంలోనే పడి ఇదే నిజం అనుకుంటున్నాడు. దీని పేరు భ్రాంతి. చూచారు, ఈ భ్రాంతి చేత ఏమైందంటే ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయినాడు. చూడు, ప్రతి వారికి దేవుడు ఎక్కడున్నాడు? దూరంగా లేడండి. నిన్ననే మనం చదివాను చూడండి, దూరస్థంచ అంతికేచ అంతికేచ అంటే సమీపం, నియరెస్ట్. అది మనకి ఇదిగో ఈ మైక్ కూడా దూరంగా ఉంది, ఈ టేబుల్ కూడా దూరంగా ఉంది, మన గుడ్డ దూరంగా ఉంది, మన శరీరం దూరంగా ఉంది, మన మనస్సు దూరంగా ఉంది, కానీ ఆత్మ అనేది నియరెస్ట్.
మన స్వరూపంతోనే ఉన్నదండి అది. దూరస్థం చాంతి కేచిదత్ అవిభక్తం చ భూతేషు విభక్తమవిత్మివచ స్థితం. నిన్న ఆత్మను గుర్చి భగవంతుని గుర్చి చక్కని వర్ణన వచ్చిందండి. ఈ విషయం తెలియక కనిపించేటువంటి శరీరం తానని చెప్పి, ఈ ఆత్మనేది తాను కాను అని చెప్పి అవిద్య చేత ఇట్లా భ్రాంతిలో పడిపోయినాడు. ఈ భ్రాంతి ప్రభావం చేత ఏమైంది, పుట్టడం చావటం జనన మరణం, ఈ తల్లి గర్భంలో పుట్టడం మళ్ళీ బాధలు పట్టడం ఇవన్నీ జరుగుతున్నాయండి. కనుక మహనీయులు ఈ అవిద్యను తొలగించుకోండి, అజ్ఞానాన్ని తొలగించుకోండి, పెద్దల సమీపం వెళ్ళండి, అనుభవం తెచ్చుకోండి, వారి సేవ చేయండి, వారి ముఖత వచ్చిన రెండు వాక్యాలని ఆచరణలో పెట్టండి. ఒకవేళ గురువులు దొరకకపోతే జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాన్ని మనం శిరసావహించి ఆ భగవద్గీతను చక్కగా పఠించి అందరి సిద్ధాంతాలని నిత్య జీవితంలో కార్యాన్వితం కనుక చేసుకుంటే అదే 10,000 చాలు, మానవుడు బాగుపడటానికి చక్కని అవకాశం ఉందండి. సరే, అవిద్య అని ఏమిటి చెప్పండి? దానికి పతంజలి, పతంజలి అనే మనిషి యొక్క పేరు మీరు అప్పుడప్పుడు మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు యోగ విద్య. చూడు, జ్ఞానంలో వ్యాస మహర్షి, యోగంలో పతంజలి మహర్షి, భక్తిలో నారద మహర్షి, వీళ్ళ ముగ్గురు అండి అథారిటేటివ్ పర్సన్స్. చూచారు, మనకి ప్రమాణం అండి వాళ్ళ ముగ్గురు యొక్క రచనలు. ఈ వీరు పతంజలి, అవిద్య అంటే ఏమిటి చెప్పండి, భ్రాంతి అంటే ఏమిటి చెప్పండి, చెప్తున్నారు ఉన్నది లేనట్టుగా. చూడు, అనిత్య, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి అవిద్య. అవిద్య అంటే డెఫినేషన్ చెప్తున్నారు, అనిత్యమైంది నిత్యంగా భావిస్తాడు, శాశ్వతమైంది అశాశ్వతంగా భావిస్తాడు. అన్ని తలకిందులండి. సరే, ఇప్పుడు ఈ శరీరం చూడండి ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి, 100 ఏళ్ల లోపే కదా. వీడేమనుకుంటాడో, ఐ ఆమ్ ఎటర్నల్, మై బాడీ ఈజ్ ఎటర్నల్, మై ఫ్యామిలీ ఈజ్ ఎటర్నల్, ఎవరిథింగ్ ఈజ్ ఎటర్నల్. చూడండి, శాశ్వతం అని చెప్పి ఎంత భ్రాంతిలో పడిపోయినాడు చూడండి. అందువల్ల ఏం చేస్తున్నాడు, శాశ్వతమైన వస్తువుని మర్చిపోయి దీని మీదే టైం అంతా వినియోగిస్తున్నాడు. వినియోగించేటప్పటికి ఏం జరుగుతుందో చెప్పండి. అది శాస్త్రంలో ఒక చక్కని ప్రమాణం చెప్తున్నాను. ఒక పట్టణం ఉందండి, ఆ పట్టణంలో అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్నారండి. ఒక ఇంట్లో 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి కేకలు వేశారండి. ఏం కేకలు, దొంగలు 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 వచ్చారు దొంగలు వచ్చారని కేకలు వేశారు. ఒక ఇంట్లో దొంగలు పడ్డారండి. వాళ్ళు కేకలు వేసేటప్పటికి ఆ వీధిలో వారంతా నిద్ర లేచారండి, నిద్ర లేచేశారు. లేచి ఎక్కడున్నాడు దొంగ అని చెప్పి అందరూ ఇటు అటు చూచారు, కానీ వాడు పారిపోయినాడండి. వారు డబ్బు దొంగిలించుకుని పారిపోయినాడండి. అప్పుడు ఈ వీధిలో వారంతా ఏం చేసినారు అని కవీశ్వరుడు వర్ణిస్తున్నాడండి. సరే, దొంగతనం జరిగింది అందరిళ్లలో జరగలేదు, ఒక్కరింట్లో జరిగిందండి. తక్కిన వారందరూ ఏం చేశారో తెలుసండి, దొంగ లేడు కదా ఇటు అటు తిరిగారు కాసేపు, మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు వేసుకుని వెంటనే నిద్రపోలేదండి. ఏం చేశారు తెలుసిన, ఇనపెట్టి తాళం వేసినావా లేదా అని చూసుకున్నారు, దొడ్డి తలుపు తలుపు గడ వేసినావా లేదా, కిటికీలు బాగా మూసినావా లేదా, ఇవన్నీ మళ్ళీ ఒకసారి పరీక్షించుకున్నారండి. ఎందుకు పరీక్షించాలి అని కవీశ్వరుడు అడుగుతున్నాడండి. దొంగతనం వారింట్లో జరగలేదు, ఎక్కడో పక్కన ఒక ఇంట్లో జరిగింది, కానీ అందరూ జాగ్రత్త పడ్డారు ఆ వీధిలోని వారంతా. చూడండి, గృహే పర్యంతస్తే ద్రవిణ కణ మోషం శృతవతా స్వవేష్మన్యారక్షా క్రియత ఇతి మార్గోయం ఉచిత ఉచిత, ఇట్ ఈస్ న్యాచురల్ అంటారు. చూడండి, దొంగతనం ఒకరింట్లో జరిగినా అందరూ జాగ్రత్త పడటం అనేది న్యాచురల్. కానీ నరాన్ గేహాత్ గేహాత్ ప్రతి దివసం ఆకృష్య నయత, ఒక ఆయన ఒక ఇంటో వస్తువులు కాదు తీసుకువెళ్ళేది, మనుషుల్నే తీసుకుపోతున్నాడు ఒక ఆయన, వ్యక్తుల్నే తీసుకుపోతున్నాడు, మెళ్ళో పాశం వేసి ఈడ్చుకుపోతున్నాడు అండి. ఎవరింటోనో చనిపోయినాడు అనుకోండి, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసినా, ఇప్పుడు చూడండి దొంగ వాళ్ళ ఇంటో పడి సామాన్ ఎత్తుపోతే మన ఇంటో వాడు ఎత్తుపోతారని జాగ్రత్త పడ్డారా లేదా చెప్పండి. ఆ విధంగా, అయ్యో వాళ్ళింటో శరీరాన్ని ఎత్తుపోయినారే, వాళ్ళింటో ఎవరో చనిపోయినారే, మన ఇంటూ కూడా ఎవరైనా చస్తారేమో అని ఆ భీతి లేదటండి. యముడు పాశం వేసిపోయినాడంటే ఇదో వాళ్ళింటికి వస్తాడు, కానీ మన ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన. చూడండి ఎంత చక్కగా, నరాన్ గేహాత్ గేహాత్ ప్రతి దివసం ఆకృష్య నయత, ప్రతిరోజు ఈ శవాలు ఊరేగుతున్నాయండి సార్, ఊరేగుతున్నాయి, కానీ మాకు ఎప్పుడు అటువంటి జరగదు అనుకుంటాడు. దేని చేత, భ్రాంతి. నరాన్ గేహాత్ గేహాత్ ప్రతి దివసమాకృష్య నయత కృతాంతాత్ కిం శంకా నహి భవతి రే జాగృత జనా. మేలుకోండియా కొంచెం మేలుకోండి, పక్కింట్లో ఎవరైనా చనిపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆనాడు అరణ్యవాసం చేస్తున్నారండి పాండవులు, పంచపాండవులు అరణ్యవాసం చేస్తుంటే ధర్మరాజు గారికి దాహం కలిగిందండి. దాహం కలిగితే భీముణ్ణి పిలిచాడు,
భీమసేన, అక్కడ చెరువు ఉన్నది, ఆ చెరువులో మంచినీళ్ళు ఉన్నాయి, ఈ పాత్ర తీసుకెళ్ళి కొంచెం నీళ్లు పట్టుకురావయ్యా అని భీమసేనుడికి చెప్పాడు. భీముడు ఆ పాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ చెరువు ఉంది, ముంచుకోబోతున్నాడు నీళ్లు. గంధర్వుడు ఉన్నాడండి అక్కడ, గంధర్వుడు, ఏమండి ఈ చెరువు నాది, నా పర్మిషన్ లేకుండా మీరు నీళ్లు ముంచుకోబాకండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి, ఒకవేళ చెప్పకుండా కనుక మీరు నీళ్లు ముంచుకుంటే మూర్చపోతారు కింద పడి అన్నారు. భీముడు కేర్ చేయలేదండి, ఏమిటి ఆయన ఏమిటి అడిగేది, నేనేమిటి వీనేది అని నీళ్లు ముంచుకోబోయినాడు, కింద పడిపోయినాడు. భీముడు కింద పడ్డ మూర్చిపోయినాడు. పాపం ధర్మరాజు గారు చాలాసేపు వెయిట్ చేసినాడు కానీ రాలేదండి భీముడు. నంబర్ టూ అర్జునుడిని పంపిస్తాడు. అర్జున, ఏమిటో మీ అన్నగారి విషయం విచారించు, నాకు మంచినీళ్ళు తీసుకురా, ఇద్దరు కలిసి రాండి అని చెప్పి మళ్ళా పాత్ర ఇచ్చి పంపించినాడు. చూస్తే భీముడు కింద పడిపోయినాడు, గంధర్వుడు అక్కడ నిలబడ్డాడు. ఏమండి అర్జున్ గారు, మీకు కూడా ఇదే శాస్తి జరుగుతుంది, జాగ్రత్త, నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారా లేదా అన్నాడు. ఈయన కూడా కేర్ చేయలేదండి, కేర్ చేయక నీళ్లు ముంచుకుంటుంటే పడిపోయినాడు. ఈ విధంగా నకులుడు, సహదేవుడు కూడా పడిపోయినారండి. ఆఖరికి ధర్మరాజు గారికి సందేహంగా ఆశ్చర్యం కలిగింది, ఏమిటి ఒక్కరూ రాలేదేమిటి, ఏం జరిగింది అక్కడ అని ఆయన బయలుదేరాడు. ఎవరు ధర్మరాజు. చెరువు దగ్గరికి వెళ్తే నలుగురు సోదరులు కింద పడ్డారండి. అక్కడ గంధర్వుడు ఉన్నాడు. ఏమంటే ధర్మరాజు గారు, జాగ్రత్త, మీ సోదరులు ఎట్లా పడ్డారో మీరు కూడా అదే పతనం పొందుతారు, మీరు మర్యాదగా నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. అప్పుడు మీ సోదరుని మూర్ఛ నుంచి లేపటమే కాదు, మీకు అన్ని అనుకూలమైన వాతావరణం నేను కలుగు చేస్తాను, చక్కగా నీళ్లు తాగిపోండి అని చెప్పారు. అడగండి అన్నాడు. శక్తి కొలది, నాకు చేతనైనంత వరకు నేను సమాధానం చెప్తాను. ధర్మరాజు అండి మూర్తీభవించిన శాంతి, తొందరపడండి ఆయన. అప్పుడు గంధర్వుడు అనేక ప్రశ్నలు అడుగుతాడు. ఇదంతా యక్ష ప్రశ్నలు అని చెప్పి భారతంలో ఉందండి, యక్ష ప్రశ్నలు. దానిలో ఒక్క ప్రశ్న ఏమిటి తెలుసండి, ఓ ధర్మరాజు గారు, ప్రపంచంలో అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి, విచ్ ఈస్ ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఇన్ ది వరల్డ్, అన్ని ఆశ్చర్యముల కంటే గొప్ప ఆశ్చర్యం ఏది అని అడిగాడండి. ఎవరు గంధర్వు, అర్థమైందండి, విచ్ ఈస్ ది గ్రేటెస్ట్ వండర్ ఇన్ ది వరల్డ్. మనం ఎవరైనా అడిగితే ఏం చెప్తామో తెలుసండి, సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాం మనం. ఏడు వండర్స్ అండి, తాజ్ మహల్ ఒకటి, పిరమిడ్ ఒకటి, ఇంకొకటి, ఇది రకరకాలుగా చెప్తాయి. ఈ విధంగా లీనింగ్ టవర్ ఆఫ్ పైసా గోపురం అంటే ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. ధర్మరాజు ఏం చెప్పారు తెలుసండి, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం. అహని అంటే ప్రతిరోజు, యమాలయం అంటే యముని యొక్క గృహానికి ఎంతమందో వెళ్ళిపోతున్నారు అంటే చస్తున్నారు. చూడు, ప్రతిరోజు అనేక మంది చస్తున్నారు. అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. తక్కిన వాళ్ళు అనుకుంటారట, మేము వెళ్ళేది లేదు, ఎవరో వెళ్తున్నారు యముడి దగ్గరికి అంతేగాని మేమెందుకు వెళ్తాం అనేటువంటి భావన, ఇది అన్నిటికంటే ఆశ్చర్యం. చూడండి, అంటే ఏమండి, మేము చనిపోం, ఇతరులు చనిపోతారు. చూడండి, మార్పు రావటం లేదండి. బుద్ధుడు ఒక్క శవాన్ని చూచాడండి, ఒక్క శవాన్ని చూస్తే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ లైఫ్. అది జీవితంలో కంప్లీట్గా రాజ్యం కూడా వదిలి, ఛీ, ఇదంతా ఏమి, మానవుడు చస్తుంటే వార్ధక్యం వస్తుంటే దీన్ని జయించడానికి పూనుకోవాలనా, లేకపోతే వాటిని దాసుడైపోయి అనుభవించాలనా, అసలు వార్ధక్యం రాకుండా మరణం రాకుండా ఉండేటువంటి ఉపాయం ఏమిటని చెప్పి ఆలోచించాడు. ఎవరండి, బుద్ధుడు. రాజ్యం కూడా వదిలిపెట్టేసి ఇదంతా ఎందుకు వచ్చింది, ఒక్క శవం. ఎవరో చనిపోయినాడు, ఒక్క ఆయన్ని చూచాడండి. నారాయణ, ఇప్పుడు ఎన్ని శవాలు చూస్తున్నారండి, ఒక్కడికైనా కించిత్ అయినా మార్పు కలుగుతున్నదా, ఎందుకు కలుగుతున్నది, భ్రాంతి కలగటం లేదంటే భ్రాంతి వల్ల అండి. అది అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. ఇదండి జ్ఞానం. అవిద్య యొక్క స్వరూపం పతంజలి చక్కగా చెప్పారు, అన్ని తల్లకిందులు. అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి రవిద్య. ఈ అవిద్య వల్ల మానవుడు అండి అన్ని తలకిందులుగా ఊహ చేస్తున్నాడు. చూడండి, భగవానుడు ప్రత్యక్షంగా ఇక్కడ అణు అణువులందు కూడా వ్యాపించున్నాడండి. వారు లేకపోతే అసలు ఏం జరుగుతుందండి ప్రపంచంలో, భూమి తిరుగుతుందా చెప్పండి, ఏది జరుగుతుంది చెప్పండి, హృదయంలో గుండెకాయ కదులుతుందా ఏమండి, నిజంగా గుండెకాయ మనం ఏమైనా కదిలిస్తున్నావా, రక్తాన్ని మనం ఏమైనా ప్రవహింపజేస్తున్నావా చెప్పండి, సూర్యుని మనం కదిలిస్తున్నావా, చంద్రుడిని కదిలిస్తున్నావా, మనం ఏమి చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు చెట్టు పెట్టినామంటే అది పెరుగుతున్నదండి, దీనికి కారణం ఏమిటండి, మనం ఏమైనా దాన్ని పెంచినామా, లేదు కదా. ఏ శక్తి ఇదంతా భగవద్గీతలో అక్కడక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, అహం సర్వస్య ప్రభవమత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత, ఐఎమ్ ది రూట్ ఆఫ్ ది హోల్ యూనివర్స్. చూడండి, బ్రహ్మాండమునంతటికి నేను ఆధారమవుతున్నే, నా వల్లనే ఇదంతా కలుగుతున్నది, సత్తు లేకపోతే ఇదంతా ఎట్లా వస్తుందండి. చూడండి, ఆధారమైనటువంటి వస్తువు లేకపోతే ఆధేయమైనటువంటి వస్తువు ఎట్లా నిలుస్తుంది,
కానీ మానవుడు ఇది ఆలోచించట్లేదండి. సరే, పుష్పం పుష్పం రైటు, ఎందుకంటే కనిపిస్తున్నది కాబట్టి. దారం విషయం అసత్యం అంటాడు వాడు, దారం లేదంటాడు ఎవరు, నాస్తికులైనటువంటి వారు. చూడండి, అదేవిధంగా బ్రహ్మాండంలో అన్ని కార్యములు జరుగుతుంటే ఆయనకేమన్నా దీంట్లో బాధ్యత ఉందా చెప్పండి? లేదు కదా. ఆయన శరీరంలోనే ఏమేమి జరుగుతుందో ఆయనకేమైనా తెలుసునా? ఆయన నెత్తి మీద ఎన్ని చుట్టున్నాయో లెక్క పెట్టమనండి ఆయన్ని, చెప్పలేడే నాస్తికుడు. ఇదంతా ఎవరి యొక్క శక్తి వల్ల జరుగుతుంది? సమ్ డివైన్ పవర్, దేర్ మస్ట్ బి సమ్ డివైన్ పవర్, కాల్ ఇట్ బై ఎనీ నేమ్, ఏదైనా పేరు పెట్టుకోండి దానికి, కానీ ఒక డివైన్ పవర్ ఉన్నదండి. దానికి దేవుడు అని చెప్పి మనం పేరు పెట్టుకున్నాం. ఈ జీవుడు అండి కించిత్ స్వరూపుడు అండి, మహా ఉంటే 100 ఏళ్ల లోపే బతుకుతాడు. వారు కాలేన అనవచ్చేదా, ఈ కాలము చేత ఛేదింపబడినటువంటి మహనీయులు అండి. సరే, కనుక ఈ అవిద్య యొక్క స్వరూపం కొంచెం బాగా తెలుసుకుంటే ఈ భ్రాంతి చేత మానవుడు తల్లకిందులుగా వ్యవహారం చేస్తున్నాడు. ఎంత శీఘ్రంగా దాన్ని తొలగించుకుంటే అంత మంచిదండి అది. సరే, ఈ భ్రాంతి యొక్క ప్రభావం చెప్తున్నాను. స్వర్గంలో ఒక దేవత ఉన్నాడండి, దేవత ఆయన గారికి శాపం తగులుకుందండి. శాపం తగులుకుంటే తత్ఫలితంగా భూలోకంలో పందిగా పుట్టాడండి. ఎవరు? స్వర్గంలో ఉన్న దేవత భూలోకంలో పందిగా పుట్టాడు. పంది ఎక్కడ ఉంటుందండి? బురదగుంట. ఊరు బయట ఒక బురదగుంట ఉందండి, ఆ బురదగుంటలో కాపురం పెట్టిందండి ఇది పంది. ఇక పంది అయితే ఇంకొక ఆడపంది వచ్చిందండి అక్కడికి. సరే, మగ పంది ఆడపంది ఇంకా ఫ్యామిలీ పెరిగిపోయిందండి. ఇది పిల్ల పందులు ఇవన్నీ ఆ బురదలోనండి బాగా మూతి ఒళ్ళంతా బురద పోసుకుని అక్కడ కాలక్షేపం చేస్తున్నాయండి. చేస్తుంటే ఆ మార్గం గుండా ఒక సిద్ధ పురుషుడు పోతున్నాడండి. పోతుంటే త్రికాలజ్ఞుడైనటువంటి ఆ మహనీయుడు ఈ పందిని చూచాడండి. రామ 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 రామ, మహా గొప్ప స్థితిలో ఉన్నటువంటి దేవత, ఏదో దౌర్భాగ్యమైనటువంటి కర్మ చేత శాపం తగులుకునిట్ట పందిగా పుట్టాడు. గుండె కరిగిపోతున్నది, నాకు ఎంతో దయాదాక్షిణ్యాలు కలుగుతున్నాయని చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడే శక్తిని అనుగ్రహించి, ఓ పంది గారు మీరు పంది కాదు, స్వర్గంలో ఒక దేవత, శాపవశాత్తు ఈ విధంగా పుట్టారు, మీరు ఇట్లా ఈ బురదలో పడి బాధపడటం అనేది నాకేమి సంతోషంగా లేదు, నాకు అంగీకారంగా లేదు, నా తపశ్శక్తి చేత నా సిద్ధిబలం చేత మిమ్మల్ని తిరిగి దేవతగా చేయాలని చెప్పి అనుకుంటున్నాను అన్నాడండి. పంది ఏమన్నదో తెలుసు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు కదండి పంది అన్నది. మా సుఖానికి మీరు అడ్డు రాబాకండి, పోండి బయటికి అనేసిందండి ఆ పంది. చూడండి, మేమందరం ఎంత ఆనందపడుతున్నాం, ఎటువంటి సంసారం చూ, భార్యను చూపించి రంభ ఊర్వశి ఇట్లా ఉన్నారా చెప్పండి అని. ఒళ్ళంతా బురదే, దరిద్ర బురద, ఆ భార్యను చూపించి రంభ ఊర్వశి ఇట్లా ఉంటారా అని అడుగుతున్నాడు. చూచారా నా సంతానం, 10 మంది అండి, పందికి పుడితే 12 పుడతాయండి. ఈ 12 మూతెంత బురదైనండి ఇది. ఈ పిల్లలు చూచి ఆహా, ఇటువంటి సంతానం ఎక్కడైనా దొరుకుతుందా, వండర్ఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అని అంటాడు. ఇదంతా చూసి ముక్కు మీద వేలేసుకుంటాడు ఎవరు, సాధువు గారు. ఆహా, మా యొక్క ప్రభావం ఇట్లా ఉన్నది చూడండి, ఆ పందిగా పుట్టి అదే సర్వ సుఖాలకి నిలయం అని చెప్పి అనుకుంటున్నాడు. దేని చేత అనుకుంటున్నాడు? భ్రాంతి. చూచారా, ఇదేనండి మానవుని కింద పడదోసేటువంటిది. ఉన్న విషయం తల్లకిందులుగా చూపిస్తున్నదండి అది. ఈ బ్రెయిన్ లోపం చేత, ఆలోచన లేని కారణం చేత, జ్ఞాన సంబంధమైన అనుభూతి లేని కారణం చేత మానవుడు ఈ విధంగా తల్లకిందులుగా వ్యవహారం చేస్తాడన్నది. సరే, అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి రవిద్య. ఈ అవిద్యను పోగొట్టుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని జ్ఞాన విచారణ. ఏ అవిద్య ప్రతివారికి అనాది కాలం నుంచి ఉన్నది, దాని ప్రభావం చేత ఏమనుకుంటున్నాడంటే ఉన్న దేవుడు లేడు అనుకో, లేని జగత్తు ఉన్నది. నామరూపాలతో కూడినటువంటి జగత్తు ఎంతకాలం ఉంటుందండి చెప్పండి? సత్యమైనటువంటి వస్తువు యొక్క సిద్ధాంతం ఏమిటో తెలుసండి, 3 కాలములందు సత్యంగా కనిపించాలి. చూడండి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇప్పుడు కనిపించేటువంటి ప్రపంచం స్వప్నంలో ఉన్నదా చెప్పండి? స్వప్నంలో ఉన్నట్టు అనిపించేది జాగ్రత్తలో ఉన్నదా? ఈ 2 ఉన్నది సుషుప్తిలో ఉన్నదా చెప్పండి? లేదు కదా. ఒక దాంట్లో ఉన్నటువంటిది ఇంకో దాంట్లో లేకపోతే ఇట్ ఈస్ ఫాల్స్ అన్నాడండి మన శాస్త్రంలో. చూడండి, తన్మధ్యే భాతమప్యసత్ అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత డిండిమ. శంకరాచార్యులు వేదాంత డిండిమో ఒక గ్రంథం రాసినారు. దాంట్లో చూడండి, ఏది ముందు లేదో, ఏది తర్వాత లేదో, మధ్యలో కనిపించినా నమ్మవద్దు. చూడండి, కొండ ముందుగా లేదండి, ఏమున్నది? మట్టి. మొట్టమొదటి మట్టి ఉన్నదండి, కొండ లేదు, మధ్యలో ఏర్పడింది, మళ్ళీ అది పగిలిపోతే మళ్ళీ మట్టి అయింది. మట్టిని నమ్మండి కానీ కొండని నమ్మవద్దంటాడు. చూడండి, ఇదే ఈ వేదాంతంలో ఉన్నటువంటి చక్కని ఇదండి. కనుక ఈ అవిద్యా ప్రభావం చేత ఈ ప్రపంచం సత్యం అనేది నిజంగా సత్యమైతే 3 కాలముల్లో అది సత్యంగా కనిపించాలి కదండి. ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం నిద్రలో లేదే, గాఢ నిద్రపోండి, ఏముంది అక్కడ? ఎవ్రీథింగ్ డ్రాప్డ్, అంతే.
ఎప్పుడు ఇంద్రియములు మనస్సు అనేది లయం అయిపోయినాయో ఇంకా జగత్ ఏమిటండి? పొద్దునే మళ్ళీ లేవంగానే ఇంద్రియములు మనస్సు కనిపిస్తున్నాయి, తద్వారా ఈ జగత్ అంతా మనకి అనుభవానికి వస్తున్నది. రాత్రి నిద్రలో గాఢ నిద్ర అంటే అన్కాన్షియస్, ఈ అన్కాన్షియస్ స్థితిలో వేరీస్ ది యూనివర్స్ చెప్పండి. అంత డ్రాప్ అయిపోయి ఎందుకు డ్రాప్ అయింది? ఇట్స్ ఎ క్రియేషన్ ఆఫ్ ది మైండ్. అది ఆ మనస్సు అనేది లయం అయిపోయింది కాబట్టి జగత్తు లయం అయిపోయింది. కానీ ఆ సుషుప్తి సమయంలో కూడా ఒకటి మేలుకుందండి. సరే ఏమండి మీకట్ట తెలుసుని మేలుకుందంటే దృష్టాంతం చెప్తాను. పొద్దున్నే నిద్ర లేవంగానే ఏమండి ఎట్లా నిద్రపోయినారు అని అడగండి వాడిని. ఏమంటాడు తెలుసండి? హాయిగా నిద్రపోయినాను అంటాడు. ఎట్లా తెలుసును వాడికి చెప్పండి? రాత్రి నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు లేడు, ఇప్పుడున్నవాడు నిద్రలో వాళ్ళాడు. చూడండి వీళ్ళకి పేర్లు ఉన్నాయండి, తైజసుడు, విశ్వుడు, ఇప్పుడున్నవాడు విశ్వుడు, స్వప్నంలో ఉన్నవాడు తైజసుడు, సుషుప్తిలో ఉన్నవాడు ప్రాజ్ఞుడు అని మూడు పేర్లు పెట్టారండి. ఆ ప్రాజ్ఞుడు ఇప్పుడు లేడు, ఈ విశ్వుడు అక్కడ లేడు. మరి ఎవరు చెప్పారు? పొద్దున్నే నేను హాయిగా నిద్రపోయినానని చెప్తున్నాడు కదా. ఈ రిమెంబరెన్స్ యొక్క హేతు ఏమిటి చెప్పండి? ఏమిటి చెప్పమంటారా? ఈ మూడవస్థలకి కామన్గా ఒక శక్తి ఉన్నదండి, దాన్నే ఆత్మ. సరే ఈ ఆత్మ అనేది జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో, తురీయం, ఈ నాలుగింట్లో కూడా కామన్గా ఉన్నదండి. ఆ ఆత్మశక్తి వల్ల వాడు చెప్పగలుగుతున్నాడు పొద్దున్నే సుచర్ హాయిగా నిద్రపోయినాను అని. ఎందుకంటే ఇది అన్నిటికీ కామన్గా ఉంది, విట్నెస్, ఇట్స్ అన్ ఎటర్నల్ విట్నెస్. శంకర భగవత్పాదులు దీని గురించే చెప్తారు, మనీషా పంచకం చూడండి. ప్రాక్ అశ్వాప్సమితి ప్రబోధ సమయే, పొద్దున్నే లేవంగానే నేను హాయిగా నిద్రపోయిన ఎవరు చెప్పగలుగుతున్నారని నిలదీసి ప్రశ్న అడిగాడండి ఎవరు? శంకరాచార్య. ప్రాక్ అశ్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకం ఉండేది, ఎంత చక్కగా నిరూపించారు చూడండి. దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది అనే దానికి ప్రత్యక్షమైన రుజువు అండి ఇది. ఎందుకంటే సుషుప్తులు అన్నీ పోయినాయి కానీ ఒకటి ఉందండి, ఏది? పొద్దున్నే మేలుకుని చెప్పగలిగేది ఏముందో అదేనండి ఆత్మ. ఈ ఆత్మ చెప్పగలిగిందంటే ఆత్మ సుషుప్తిలో, తురీయంలో కూడా కామన్గా సాక్షిభూతంగా ఉన్నది అని శంకరాచార్యులు వారు చక్కగా నిరూపణ చేశారండి. ఆత్మ అనేది, దైవం అనేది, భగవంతుడు ఉన్నాడు అని నిరూపణ చేశాడు. ఇప్పుడు తక్కినవన్నీ కూడా ఈ వస్తువులు చూడండి, మేడలు, విద్యలు, ధనము, కీర్తి, శరీరము, ఇవన్నీ కుటుంబం సుషుప్తిలో లేదే, సుషుప్తిలో లేవు. మళ్ళీ పొద్దున్నే దేనికి? మనస్సు వల్ల వచ్చింది అది. కనుక యథార్థమైనటువంటి వస్తువు మన స్వరూపంగా ఉండనే ఉన్నది, కొత్తగా దేవుణ్ణి పొందటం కాదండి. ఆత్మాతో సతతం ప్రాప్త, చూడండి ఇప్పుడు జ్ఞానకాండలో ఉన్నాం కదా. జ్ఞానం అంటే ఏమిటో ఒక వాక్యం చెప్పి నేను ఇప్పుడే లోతుకు ప్రవేశిస్తున్నాను ఈ అధ్యాయంలో. ఆత్మాతో సతతం ప్రాప్త అప్రాప్తోపి అవిద్యయ, ఇది ఎక్కడంటే ఆత్మబోధ. శంకర భగవత్పాదులు ఆత్మబోధ అని చక్కని పుస్తకం రాసినారండి, దానిలో ఒక శ్లోకం. ఆత్మాతు సతతం ప్రాప్తోపి ప్రాప్త అప్రాప్తోపి అవిద్యయ తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథ. ఉపమానం, ఆత్మ అనేది ఎక్కడికి పోలేదు, వీడు దేవుడు లేడు అని చెప్పి ఊరికే అనవసరంగా పేల్చున్నాడు. ఎక్కడికి పో, దేవుడు ఉండనే ఉన్నాడు, ఆత్మ అనేది ఉండనే ఉన్నది, ఇంకొక లోకానికి వెళ్ళి అన్వేషించవలసిన పని లేదు, ఇక్కడికి అక్కడికి తిరిగి దేవుణ్ణి చూడవలసిన పని లేదు, మన హృదయంలోనే దేవుడు ఉన్నాడు అని శంకరాచార్యులు వారు చక్కని శ్లోకం చెప్పారు. ఆత్మాతు సతతం ప్రాప్త, ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్, ఇట్ ఈస్ ఆల్రెడీ రియలైజ్డ్, మనలోనే ఉన్నదండి, మనస్వరూపంగానే ఉన్నది. అప్రాప్త కానీ తెలుసుకోవటం లేదు వీడు, అప్రాప్తం, దేవుడు లేడు అంటున్నాడు, దేవుడు లేడు. అది ఎందువల్ల అంటున్నాడు? అవిద్య, అజ్ఞానం చేత. ఈ అజ్ఞానం కనుక తొలగిపోతే స్వకంఠాభరణం యథ. ఉపమానం చూడు, స్వకంఠాభరణం వలె తెలుసుకుంటాడు అన్నాడు. ఏమిటా ఉపమానం చెప్తాను వినండి. ఒక గ్రామంలోనండి దంపతులు ఉన్నారండి, భార్య భర్త, చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. భార్య గారు భర్త గారిని అడిగినారు, ఏమండి మన వీధిలో వారందరూ బంగారపు ఆభరణాలు ధరిస్తున్నారు, పెళ్ళైనప్పటి నుంచి ఒక్క ఆభరణం కూడా నాకు తయారు చేసి ఇవ్వలేదు, దయచేసి ఏదన్నా ఒక చిన్న ఆభరణం, గొలుసు, మెళ్ళో కంఠాభరణం, గొళ్ళు మెళ్ళో వేసుకునే గొలుసు బంగారం ఏదైనా తయారు చేయించి ఇవ్వండి అని ప్రాధాయపడిందండి. పాపం ఆ అమ్మగారి మీద ఆప్యాయత ప్రేమ చేత భర్త గారికి పెద్ద ధనవంతుడు కాకపోయినా తనకు వచ్చేటువంటి వేతనాన్ని బాగా పొదుపు చేసుకుని అమ్మగారికి 1,000 రూపాయలు పెట్టి ఈ బంగారపు గొలుసు చేయించాడండి. పూర్వకాలం 1,000 రూపాయలండి, ఇప్పుడు 1,000 అంటే అసలు ఏమీ రాదు, అసలు తులం కూడా రాదు. ఆ కాలంలో బంగారపు గొలుసు చేసి చేయించి ఇచ్చాడండి. అమ్మగారు ఏం చేసింది తెలుసండి? ఆలోచించింది, ఈ బంగారపు గొలుసు ఎప్పుడు వేసుకుంటే దానికి శోభ ఏమిటి, ఏదైనా విశేష సమయంలో దీన్ని ధరించుకుంటే మంచిదని దాచిపెట్టిందండి.
దాచిపెట్టి ఏదైనా విశేష కార్యక్రమాల్లో ధరించుకుని పోదాం అని చెప్పి అనుకుందండి. వారికి పెళ్లికి ఆహ్వానం వచ్చిందండి, ఎవరో బంధువుల యొక్క వివాహానికి త్వరగా రమ్మని చెప్పి. మరి ఇది మంచి ఆపర్చునిటీ, నేను మనకి గొలుసు వేసుకుంటే అందరూ బంధువులు వీళ్ళందరూ కూడా చూడవచ్చును అని సరిగా పెళ్లికి ఇద్దరు సిద్ధమైనారండి. ప్రయాణానికి భర్త గారు సామాన్ సర్దుకుంటున్నాడు పెళ్లికి వెళ్ళటానికి, ఈ అమ్మగారు కూడా సర్దుకుంటున్నది, కానీ మెళ్ళు ఈ కంఠహారం వేయాలని చెప్పి గొలుసు వెతికిందండి. ఎక్కడ దాచిపెట్టిందో అక్కడ లేదండి, పెట్టెలు వెతికింది, ఇంకా ఇతరమైనటువంటి చోట్లు కిటికీలు ఇవి అవి అన్నీ వెతికేసిందండి. ఈ బంగారపు గొలుసు ఎక్కడ ఉండాలో అక్కడ లేదండి సార్. మళ్ళీ ఇంకోసారి వెతికిందండి, మూడు సార్లు వెతికిందండి, ఇంచు బై ఇంచు స్క్రూటినైజ్ చేసిందండి, కానీ బంగారపు గొలుసు కనిపించలేదు. ఈ అమ్మగారు వెతుకుతుంటే భార్య గారి భర్త గారికి సందేహం వచ్చింది, ఏమే ఏమి ప్రయాణానికి త్వరగా సిద్ధం కాకుండా ఏమిటి వెతుకుతున్నాయేమిటి అని చెప్పలేదండి. మళ్ళీ కోపం వస్తున్నాయని మరల గుచ్చి గుచ్చి అడిగేటప్పటికి ఏమండి, మీరెంతో ప్రేమతో చేయించినటువంటి బంగారపు గొలుసు కనిపించలేదండి అన్నదండి. అనేటప్పటికి ఆయన గారికి ఎంత ఒళ్ళు మండిందంటే మొట్టమొదట్లో మందలించాడు. సోమర్తనం, బద్ధకం, అజాగ్రత్త, ఎంతో విలువైనటువంటి వస్తువు నేను కష్టపడి చెమట కార్చి సంపాదించింది ఇట్లా నాశనం చేసినావని మొదట్లో మందలించి తిట్టి ఆఖరికండి కోపం పెరిగిపోయేపటికి వీపు మీద ఒక మంచి దెబ్బ కొట్టాడండి. ఎవరు భర్త దెబ్బ కొట్టేపటికి ఏడవటం మొదలుపెట్టింది, కేవ్వని ఏడవటం మొదలుపెట్టింది. ఏడ్చేటప్పటికి చుట్టుపక్క అమ్మగారులు అయ్యగారులు అందరూ వచ్చేసారండి. ఎవరికి వారి ఈ అమ్మగారు ఏడుపు విని అందరూ వచ్చారు. ఏమమ్మా, ఒక ముసలాయన అడుగుతున్నాడు, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. ఎందుకేమిటండి, పొరపాటు జరిగింది, గొలుసు బారేసుకున్నాను, భర్త గారు కొట్టారు, అయితే బాగుంది కానీ నీ మెడలో ఏదో మెరుస్తున్నది చూడవమ్మా అన్నాడండి ఆయన. ఆ అమ్మగారు ఇట్లా బయట తీసి చూచేటప్పటికండి బంగారపు గొలుసు ముందుగానే వేసుకుని మర్చిపోయిందండి ఆమె. ముందుగానే వేసుకుని మర్చిపోయింది, ఇట్ట బయట వేసేసి మర్చిపోయిందండి. చూచారు, ఇప్పుడు జరిగిన విషయం ఏమిటి చెప్పండి, గొలుసు ఎక్కడికి పోలేదండి, వీపు దురద మాత్రం చక్కగా తీరిందండి, దంచి కొట్టాడండి ఆయన దంచి కొట్టి, అదండి మిగిలింది. చూచారా, అనవసరమైనటువంటి బాధ అనుభవించిందండి. చూచారా, భ్రాంతి చేత కంగారు పడి నానాభీభత్సం కొని తెచ్చుకుందండి. వస్తువు ఎక్కడికి పోలేదండి. అదేవిధంగా జీవుడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఎక్కడ లేడు, హృదయంలోనే ఉన్నాడు. చూచారా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ. భగవద్గీతలో ఒక చోట కాదండి, చాలా చోట చెప్పినాడు. ఉపనిషత్తులు కూడా అదేవిధంగా ఘోషిస్తున్నాయి. స్వశరీరే, స్వశరీరే, దేవుడు ఎక్కడున్నాడు, మీ శరీరంలో. స్వశరీరే స్వయం జ్యోతిస్వరూపం సర్వసాక్షణం క్షీణ దోషా ప్రపశ్యంతి నేతరే మాయయావృత. అందరూ చూడలేరు దేవుణ్ణి, ఎందుకు, దోషం, దోషం అంటే పాపం, పాపాలు ఉన్నవాడు ఎవరు, క్షీణ దోషా ప్రపశ్యంతి, పాపరహితములైనటువంటి వారు తన స్వరూపాన్ని చక్కగా తెలుసుకోగలరు. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని సుగుణములు చెప్తున్నాడు చూడండి. ఈ సుగుణములను, క్యారెక్టర్, మొరాలిటీ చక్కగా మీరు అవలంబిస్తే మీ హృదయం శుద్ధంగా ఉంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం చేత విచారణ చేసి హూయా మై, వాట్ ఈజ్ మై రియల్ నేచర్ అని చెప్పి బాగా విచారణ చేసి ధరించిపోతాడు. చూచారు, కనుక ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఏమిటంటే మానవుడికి యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం యొక్క అవగాహన అంటే ఏమిటి, దూరంగా లేడు, మన స్వరూపంగానే ఉన్నాడని చెప్పి తెలుస్తుందండి. అప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, ఏ ఆనందం కోసం ఇంతవరకు అనేక జన్మలు నాశనం చేసినాము చూ, ఆ ఆనందము యొక్క సాగరం, బ్రహ్మానందం ఈ మన దగ్గరే ఉన్నదని అప్పుడు తెలుసుకుంటాడండి. తెలుసుకుని ఇక అన్ని వదిలిపెట్టేస్తాడు. ఈ రాజ్యాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ సంసారం ఇదంతా కూడా నిజంగా ఏమిటి, రిఫ్లెక్షన్. ఆనందం లేదని కాదు, ప్రపంచంలో ఉన్నది కానీ ప్రతిబింబ సుఖం అండి, దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం. ప్రపంచంలో ఏ సుఖమైనా చూడండి, దుఃఖం లేకుండా ఉండదండి. ఇప్పుడు సుఖం కలిగిందంటే వెంటనే దుఃఖం కూడా దాన్ని కొని వెంట తెచ్చుకుంటుందండి. సరే, ఇప్పుడు ఒక గుడ్డి వారు ఉన్నారండి, వారు సంగీత విద్వాంసుడు, గుడ్డి ఆయన. వారిని మీ ఇంటికి భోజనానికి పిలిచారండి. ఎవరిని, సంగీత విద్వాంసుడు, గుడ్డి ఆయన, అంధుడు, పుట్టి జన్మాంధుడు. వారిని మీ ఇంటికి భోజనానికి పిలిస్తే ఒకడు కదండి పిలిచింది, మీరు ఇంట్లో వచ్చి చెప్పాలి ఏమని తెలిసిన భార్యతో, అమ్మా ఇద్దరు ఒక్కడిని భోజనానికి పిలిచినాను, ఇద్దరికి భోజనం వండవమ్మా అని అనొచ్చు. అర్థమైందండి, గుడ్డి ఆయన్ని ఒక్క ఆయన కనుక మీరు ఇంటికి భోజనానికి పిలిస్తే ఇద్దరికి వంట చేయాలి, ఎందుకు చెప్పండి, గుడ్డి ఆయన ఒంటరిగా రాలేడు. చూచారా, ఎవరు చెయ్యవు పట్టుకుని వస్తాడండి, కాబట్టి వెంట వచ్చిన ఆయనకు కూడా భోజనం పెట్టాలి. చూచారా, గుడ్డివారిని ఆహ్వానం చేసినప్పుడు ఒకరికి భోజనం కాదండి, ఇద్దరికి మనం తయారు చేసి పెట్టాలి, ఎందుకంటే పట్టుకొచ్చిన వాడికి కూడా భోజనం పెట్టాలి. అదేవిధంగా మనం ఈ ప్రాపంచిక సుఖాన్ని కనుక మనం ఆహ్వానిస్తే ఇద్దరికి చోటు ఉంచాలండి. దేనికో తెలిసినా, దుఃఖం కూడా వెంట తెస్తుందండి అది. సరే, ఆ ప్రాపంచిక సుఖం దుఃఖాన్ని కూడా వెంట తెస్తుందండి అది. వివేకానంద స్వామి చెప్పిన గంభీరమైన వాక్యం చూడండి, వాట్ ఎంజాయ్మెంట్ కెన్ దేర్ బి ఇన్ దీస్ లిటిల్ క్లాట్స్ ఆఫ్ ఎర్త్. చూడండి,
ఈ మట్టి ముద్దలో ఏం సుఖం ఉందయ్యా అంటాడు చూడండి వివేకానంద ఎంత గంభీరం. మట్టి ముద్దలు అంటే శరీరాలు ప్రాపంచిక వస్తువులు ఇవన్నీ కూడా మట్టి ముద్దలు అండి. వాట్ ఎంజాయ్మెంట్ కెన్ దేర్ బి ఇన్ దీస్ లిటిల్ క్లౌడ్స్ ఆఫ్ ఎర్త్. ఇట్ ఈస్ ది క్రిస్టలైజ్డ్ ఎసెన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎంజాయ్మెంట్ దట్ వీ హ్యావ్ టు సీ అండ్ దట్ ఈస్ ఇన్ గాడ్. దట్ ఆల్ అవర్ ప్యాషన్స్ అండ్ ఎమోషన్స్ గో అప్ అన్ టు హిమ్. దేవుణ్ణిలో ఉందయ్యా పూర్ణ సుఖం. ఆ దేవుణ్ణి పొందటానికి కొంచెం ట్రై చేయండి అయ్యా. ఈ చిల్లర చిల్లర వస్తువులన్నీ పొంది పొంది ఎన్ని జన్మలు నాశనం చేశారని చెప్పి అడుగుతున్నారండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగ యోగం అనేటువంటి దాంట్లో ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ చక్కగా చేస్తున్నారు. చూడండి, మానవుడికి బంధం అంతా తెచ్చేది మూడు గుణాలండి సార్. మూడు గుణాలంటే ఏంటి చెప్పండి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి, సత్వగుణం అనేది పెద్ద బంధనం కాదండి. సత్వగుణం అనేది మంచిదండి. రజోగుణం తమోగుణాన్ని పారద్రోలండి, సత్వగుణాన్ని అంగీకరించండి. ఎందుకంటే సత్వగుణం అంటే ఏమిటి తెలుసునా? ప్రేమ, దయ, అహింస, సత్యము, పరోపకారం, ఇవన్నీ సత్వగుణం కింద వస్తాయండి. ఏమండి అది అవసరం కదా చెప్పండి. అయితే ఈ గుణం కూడా దాటిపోవాలని ఎప్పుడు చెప్తారంటే చూడండి, మనస్సు బాగా నిర్మలమైపోయిన తర్వాత ఇదంతా ఈ మనస్సు చేత కనిపింపబడినటువంటి జగత్తంతా దాటిపోవాలి, మూడు గుణముల యొక్క క్రియేషన్ ఇదంతా గుణాతీత స్థితిని పోవాలని చెప్పినప్పుడు ఇది ప్రయోగిస్తారే కానీ లేకపోతే సత్వగుణం అనేది చాలా మంచిదండి. అది సత్వగుణం దగ్గరికి వస్తే మనకు తెలియకుండానే ఆ గుణాతీత స్థితిలో సత్వగుణం డ్రాప్ అయిపోతుందండి. సార్ ఇదివరకు మీకు ఉపమానం చెప్పినాను, చేతికి పుండు కురుపు లేచిందండి, ఆ కురుపు మీరు ట్యాబ్లెట్స్ తింటున్నారు బాగా నయం అయిపోతున్నది, పైన పొక్కు కట్టిందండి, ఆ పొక్కు తీయకూడదండి. ఒకవేళ బలవంతంగా మీరు ఆ పొక్కుని తీసి కింద పారేస్తే మళ్ళా పుండు అవుతుందండి. సార్ ఈ పొక్కు అంటే ఏమిటి తెలుసు అండి? సత్వగుణం. చూచారు, సత్వగుణాన్ని మనం ఏమి తీయకూడదండి, ఇట్ విల్ డ్రాప్ బై ఇట్ సెల్ఫ్. అది ఒక టైం వచ్చేటప్పటికి మంచి నిర్వికల్ప సమాధి, గుణాతీత స్థితి, సమాధి స్థితి, ఆ స్థితిలో అది డ్రాప్ అయిపోతుందండి సార్. కానీ అంతవరకు కూడా దాన్ని మనం అంటిపెట్టుకునే ఉండాలి సత్వగుణాన్ని. కాబట్టి అది బంధనం కాదండి, దాన్ని మనం అంగీకరించవలసిందే. ఇప్పుడు రెండింటిని కూర్చి మనం విచారణ చేయాలి. ఏమిటి చెప్పండి? మనం వదలవలసింది తమోగుణం, రజోగుణం. శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట్లోనే ఎట్లా ప్రారంభించారో చూడండి. అర్జున మీకు తిరిగి చెప్తున్నాను బోధ, ఇదివరకోసారి ఇదే ప్రకారంగా భూయహ, భూయహ అంటే సంస్కృతంలో ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, తిరిగి నేను చెప్తున్నాను. ఇదివరకు ఎక్కడ చెప్పారు చెప్పండి? విభూతి యోగంలో 10వ అధ్యాయంలో చూడండి. భూయయేవ మహాబాహో శృణుమే పరమం వచః, మొదట్లోనే భూయహ అని ప్రయోగించారు. ఇక్కడ మొదటి శ్లోకంలోనే కృష్ణుడు పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితోగత. పరం భూయ, తిరిగి నేను చెప్తున్నాను ఉత్తమ జ్ఞానం. ప్రపంచంలో అనేక జ్ఞానాలు ఉన్నాయి, అన్నిటికంటే మోస్ట్ ఫార్మోస్ట్ ఏమిటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞానానాం జ్ఞానముత్తమం ఎందుకు అని మీరు అడగచ్చు చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో 64 విద్యలు ఉన్నాయండి, ఏదైనా మృత్యువుని దాటింపజేస్తుందా? ఈ సంసార సముద్రంలో ఏదైనా తరింపజేస్తుందా చెప్పండి? తారక విద్య ఒక్కటేనండి. సరే చక్కగా రామనామం జపం చేస్తూ రాముడు అంటే ఎవరో తెలుసుకోవాలండి. బయట రాముడిని గురించి అందరూ తెలుసుకుంటున్నారు, ఆత్మారాముడిని గురించి కూడా తెలుసుకోవాలండి. సరే ఆత్మారాముడు మన హృదయంలోనే రాముడు ఉన్నారన్నది. రామనామము నీకు శరణమురా, ఎల్ల వేళల తారకంబును జపము చేయుమురా. తత్వసారం చూడు, రామనామము నీకు శరణమురా, ఎల్ల వేళల తారకంబును జపము చేయుమురా, మక్కువతో శ్రీరామనామము మిక్కుటముగా స్మరణ చేసిన రామనామపు శక్తి చేతను పారిపోదురు యముని దూతలు తత్వసారము తెలిసి కోరన్నా. దేహమే ఒక దేవళంబన్న, దాని యందున ఆత్మదేవుడు వెలయుచుండన్న, దుర్గుణాలను ధూళినంతను శ్రద్ధతోనూ ఊర్జివైచి సద్గుణాలను పూల చేతను ఆత్మదేవుని పూజ సలుపము తత్వసారము తెలిసి కోరన్న. నిగూఢమైనటువంటి వేదాంత తత్వం అండి. సులభంగా నా ఈ పద్యాల ద్వారా తత్వాల ద్వారా చెప్పారండి 108 తత్వాలు. ఇది ముఖ్యంగా ఇప్పుడు విచారించవలసింది బరువు తగ్గించుకోండి అని ఒక పద్యం ఉందండి, దీంట్లో తత్వం బరువు తగ్గించుకోండి. ఇప్పుడు బరువు అంటే నిన్న పెద్ద లిస్టు చెప్పారు ఏమిటో వస్తువులు చూడండి. నెత్తిన పెట్టుకు ఊరేగుతున్నాడు అజ్ఞానం చేత. ఏమిటి చెప్పండి? మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం. పొలం
మనం కాదు, వేరుగా ఉంది. పెద్ద లిస్టు ఇదంతా లగేజ్ అండి. ఈ సంకల్పాలు, వృత్తులు, సంస్కారములు, వాసనలు అనేక జన్మల నుంచి వీడిని పీడిస్తున్నాయండి. అది నెత్తినేసుకుని వీడు పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ కుటుంబాలంతా వెంట వేసుకుని ఏమో పెద్ద ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నాడండి. నటించట్లేదు, నటిస్తున్నాడే కానీ అసలు ఆనందం అనుభవించటం లేదండి. చూచారా, ఇప్పుడు ఎవరైనా ఉత్తరాలు రాస్తుంటే ఎట్లా రాస్తారు తెలుసునండి? మేము క్షేమంగా ఉన్నాం, మీ క్షేమాలు రాయండి. ప్రతి వాడు ఇదేనండి, మేము క్షేమంగా. అసలు క్షేమం పెరుమాళ్ళకి తెలుసు అండి, పెరుమాళ్ళకి తెలుసు. చూడండి, ఒక చిన్న దృష్టాంతం. ఒక ఊళ్ళోనండి పెద్ద దేవాలయం ఉందండి ఊరు బయట. ఆ దేవాలయంలో ఒక విగ్రహం కాదండి, రాముడు, కృష్ణుడు, శివుడు, నారాయణుడు, సూర్యుడు, గణపతి, దేవి, ఇవన్నీ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు. ఒక్క దేవుడు దేవాలయం కాదండి, అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. అక్కడ ఎలిమెంటరీ స్కూలు సాయంత్రం 5 గంటలకు వదిలిపెట్టారండి. ముగ్గురు పిల్లలు ఈ ఊరు బయట దేవాలయం చూడటానికి బయలుదేరారండి. ముగ్గురు చిన్న పిల్లలు బయలుదేరితే ఒక ముగ్గురు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత వేరువేరుగా ఒక్కొక్క విగ్రహాన్ని చూడటం మొదలుపెట్టారు. ఒకడు ఇటు పోయినాడు, ఒకడు అటు పోయినాడు, అన్ని చుట్టూ విగ్రహాలండి. కూతుంటే ఒక విగ్రహానికండి బొడ్డు ఉందండి, నాభి, పెద్ద శిల. ఆ బొడ్డులో అనవసరంగా ఏలు పెట్టాడండి ఒక పిల్లవాడు. అక్కడ ఒక తేలు పిల్ల కాపరం ఉందండి, తేలు పిల్ల. ఆ తేలు పిల్ల బాగా కొట్టేసిందండి ఎవరిని, ఒక పిల్లవాడిని. అయ్యా తేలు కొడితే ఎట్లా ఉంటుంది చెప్పండి, తీయగా ఉంటుందా? వాడు భలే బాధ అనుభవిస్తూ, కానీ నేను కనుక ఏడుస్తే తక్కిన ఇద్దరు పిల్లలు నవ్వుతారేమో అని ఏలు నలుపుకుంటూ ఇంకో పిల్లవాడి దగ్గరికి పోయినాడు. ఒరేయ్ ఒరేయ్, విగ్రహం బొడ్డులో ఏలు పెడితే బ్రహ్మానందం పరమానందం అన్నాడు. మరి వాడు వదులుతాడు చెప్పండి, వాడు వదులుతాడా? ఎక్కడ ఎక్కడ రాని, నేను రాను, నాకైంది కథ, దుద్దుద్దు అక్కడ అక్కడ అన్నాడు. వాడు కూడా వెళ్ళి ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళి ఆ ఏలు పెట్టాడండి బొడ్డులో. మరి బ్రహ్మానందం వదులుతాడా వాడు చెప్పండి? బాగా అంటబడిచిందండి. మళ్ళీ వాడికి నొప్పిగా ఉంది, కానీ ఏడుస్తే ఇంకొకడు ఉన్నాడండి బాకీ, వాడు నవ్వుతాడేమో అని వాడి దగ్గరికి పోయినాడు. రే రే, మేము ఇద్దరం ఏళ్ళు పెట్టాము, ఎంత ఆనందం అంటే ఇక చెప్పడానికి లేదన్నాడండి వాడు. ఎక్కడన్నాడు? ఇదో అక్కడ అని. వాడు కూడా ఏలు పెడితే కుట్టింది, కానీ పసివాడండి చిన్నవాడు, ఓర్చుకోలేక కెవ్వని ఏడ్చాడండి. ఏడ్చేటప్పుడు తక్కిన ఇద్దరు కూడా ఏడవటం మొదలుపెట్టారు. అదండి అసలు కథ. సరే, బ్రహ్మానందం కాదు, తురీయ ఆనందం కాదండి యోగానందం. అసలు ఆనందం ఏంటంటే బాగా అంటబొడిచిందండి. సంసారం కూడా అట్లాగే, ఇప్పుడు అనేక బాధలు జనులు అనుభవిస్తున్నారు, కానీ అణిచిపెట్టుకుంటున్నారు, మేము బాగున్నాం, అందరం బాగున్నాం అని చెప్పేసి. ఇదే అయ్యా, అసలు వస్తువుని మర్చిపోతే ఎవరికండి ఆనందం చెప్పండి? శాశ్వతమైనటువంటి భగవంతుని మర్చిపోతే ఇంకా ఆనందం ఏంటండి? ఆనంద సముద్రాన్ని దగ్గర పెట్టుకుని దుఃఖ సాగరాన్ని కొని తెచ్చుకుంటున్నాడండి వీడు. చూడండి, ఈ బాధలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే వీడు అనవసరంగా కొని తెచ్చుకుంటున్నాడండి. ఒకరు ఇవ్వలేదండి వీడి కర్మ. చూడండి, లేనిపోని దౌర్భాగ్యమైనటువంటి కర్మ చేసి వీడు ఈ బంధనం అంతా తెచ్చుకుంటున్నాడండి. రామతీర్థులు వారండి ఒక చక్కని విషయం బయట పెట్టాడండి. రామతీర్థులు ఏం చెప్పారు తెలుసండి? ఏమండి, జలుబు చేయుట అంటే ఇంగ్లీష్ ఏమిటి అని అడిగాడండి రామతీర్థ. జలుబు చేసింది, జలుబు చేయుట అంటే ఇంగ్లీష్ ఏమిటి అని, ఏమిటి చెప్పండి? క్యాచ్ కోల్డ్. చూడు, క్యాచ్ కోల్డ్ అంటారండి. హీ కాట్ కోల్డ్. హీ కాట్ కోల్డ్ అంటే వాడికి జలుబు చేసింది అని అర్థం. రామతీర్థులు అన్నాడు, ఎవరు ఈ సృష్టి చేశారో కానీ ఈ పదాన్ని ఎంత చక్కగా ఉంది, కోల్డ్ వాస్ పాసింగ్ దట్ వే ఇన్ దిస్ వేలో కాట్ ఇట్ అన్నాడండి. అసలు జలుబు చేయలేదట, జలుబట్ట బజార్లో పోతుంటే వీడు అనవసరంగా పట్టుకుని తెచ్చుకున్నాడట, జలుబు గారు నన్ను పట్టండి అని చెప్పేసి. అంతేగాని జలుబు అసలు కలగలేదట అండి. చూడండి, హీ కాట్. భాగవతంలో శ్లోకం అండి ఇది. మాతుః పయోధర రసం న పునః పిబంతి. ఓ జనులారా, ఇప్పటికే ఎన్ని తల్లులు పాలు తాగేసినారు, ఇక మీదట తాగవద్దు. ఏమిటి దాని అర్థం చెప్పండి? తల్లి పాలు తాగవద్దంటే తల్లి గర్భంలో పుట్టవద్దు అది. దానికి ఉపాయం ఏమిటి? వారే చెప్తున్నారు భాగవతకారుడు, 3 పాదములతో చెప్తున్నారు. ఇప్పుడు నేను 4వ పాదం. ఏ మానవ విగత రాగ పరావరజ్ఞ నారాయణం సురగురుం సతతం స్మరంతి. చూడండి, ఎవరు తమ జీవితంలో నారాయణమూర్తిని భక్తిపూర్వకంగా అర్చన చేసి ధ్యానం చేస్తున్నారో వారు తిరిగి తల్లి గర్భంలో పుట్టరు. చూడు, ఏ మానవ, చూడు, ఏ అంటే ఎనిబడి, ఫలాను వారం చెప్పలేదండి, జాతి మత కులాలు ఇక్కడ ఏమీ లేవండి. ఏ మానవ విగత రాగ పరావరజ్ఞ నారాయణం సురగురుం సతతం స్మరంతి ధ్యానేన తేన హత కిల్బిష చేతనాస్తే మాతుః పయోధర రసం న పునః పిబంతి. ధ్యానం చేతండి అజ్ఞానం అంతా తొలగిపోతుందండి, పాపం అంతా భస్మం అయిపోతుంది, అప్పుడు చక్కగా జ్ఞానం కలుగుతుంది, దాని చేత జన్మరాహిత్యం, కర్మలన్నీ భస్మం అయిపోతాయండి. సరే, తిరిగి తల్లి గర్భంలో పుట్టకూడదంటే ఏమిటి? కర్మ ఉన్నంత వరకు వాడు పుట్టి తీరుతాడు, పుట్టాల్సిందే. మళ్ళా
ఈ కర్మను రహితం చేయాలంటే ఇంకా దేనికి శక్తి లేదండి, జ్ఞానానికి ఉన్నదండి శక్తి. భగవద్గీతలో ఈ ప్రమాణం ఒక చోటు కాదు, రెండు మూడు చోట్ల చెప్తున్నారు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటాడు చూడండి. తర్వాత యథైధాంస సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఈ జ్ఞానం అనే అగ్ని చేత ఈ కర్మకట్టెలన్నీ ధ్వంసం అయిపోతాయి, ఇంకా పునర్జన్మ అనేటువంటిది మానవుడికి ఉండదండది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ఈ మూడు గుణాలని కొంచెం దాటడానికి ప్రయత్నం చేయండి. మనస్సును దాటిపోవాలండి. ఇప్పుడు మనస్సు భగవంతుడు ఎక్కడున్నాడు తెలుసండి, మనస్సు పైన. ఏమంటే మీకెట్టా తెలుసునంటే గీతలో ప్రమాణం, ఏవం బుద్ధే పరం చూడండి, మూడవ రెండు ఒక అధ్యాయంలో మొదట్లో చెప్తారండి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సమస్తభ్యాత్మానమాత్మన జయ శత్రు మహాబాహో కామరూపం దురాసదం. బుద్ధి పరం, బుద్ధికి పైన. ఈ జగత్తు ఇదంతా ఎక్కడుంది, సంసారం ఇదంతా బుద్ధికి లోబడి ఉందండి సార్. బుద్ధికి లోబడి ఉంది అని చేత పుట్టడం చావటం ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నది. మనం ఏం చేయాలి తెలిసిన, బుద్ధిని దాటాలి, అంటే మనస్సును దాటిపోవాలి. మనస్సును దాటాలంటే ఏమిటి ఉపాయం, మూడు గుణములు రహితం చేయాలి. మూడు గుణముల్లో ఒక గుణం వద్దని పోగొట్టద్దని నేను మొదట్లో చెప్పినాను, అది జ్ఞాపకం ఉంచుకోండి. సత్వగుణం, సత్వగుణాన్ని పోగొట్టాలనే అభిప్రాయమే వద్దండి, అది కలలో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇట్ విల్ డ్రాప్ బై ఇట్ సెల్ఫ్ వెన్ వీ రియలైజ్. అది మనం మనస్సుకి అతీతంగా కనకపోతే అది దానంతట అది రాలిపోతుంది. కాబట్టి అంతవరకు అది ఉండి తీరాల్సిందేనండి సరే. సత్వగుణం ఇకపోతే వదలవలసింది ఏమిటంటే రెండు గుణాలు, తమో గుణం రజోగుణం. ఈరోజు గుణత్రయ విభాగ యోగం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గత. భూయ అర్జున మీకు తిరిగి చెప్తున్నా, ఎందుకు చెప్పాలి చెప్పండి. ఎవరైనా గురువు శిష్యునికి పదే పదే చెప్పాలంటే ఎంత ఉత్సాహం వారికి కలగాలి చెప్పండి. ఆ ఉత్సాహం దేనివల్ల కలుగుతుంది చెప్పండి, శిష్యుని యొక్క క్వాలిఫికేషన్, అర్హత. ఆ శిష్యుని యొక్క గ్రహణ శక్తి, ధారణాశక్తి ఇవన్నీ బాగా పరిశీలిస్తే వారి కనుక ఇష్టమైతే ఆహా వీరు చక్కని ఉన్నతిని పొందారు, అభివృద్ధిని పొందారని చెప్పి వారికి అభిప్రాయం కలిగితే నిజంగా వారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు అయినా చెప్తారు, భూయ తిరిగి చెప్తారు. ఇప్పుడు అర్జునుడు అటువంటి వారు, క్వాలిఫైడ్ ఆస్పిరెంట్ అండ్ క్వాలిఫైడ్ డిసైపుల్. కొందరు శిష్యులు అండి గురువుగారు ఎంత చెప్పినప్పటికీ గ్రహించలేరండి, గ్రహించలేకపోవటం అయినా పర్వాలేదండి మరి ఒక రకంగా చేస్తారు తల్లకిందులుగా. అప్పుడు గురువుగారికి ఎంత బాధ చెప్పండి. సోమరితనంగా కొందరు ఆశ్రమాల్లో ప్రవేశిస్తారండి, ఈ సోమరితనం చేత ఏమీ సాధన చేయరు. సాధన చేయకపోతే ఇది ఏమైనా వంట పట్టేదండి చెప్పండి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఏ నోటి మాటలండి ఇది. అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి పాడు వాసనలు పోవాలంటే ఇట్ ఇస్ ఇట్ ఎ జోక్ చెప్పండి, నోటి మాటల. వీ హ్యావ్ టు ట్రై, సాధన చేయాలి. సోమరితనం ఇక్కడ పనికే రాదండి. ఒక ఆయనకండి కొడుకున్నాడండి, వాడిని తీసుకెళ్ళి స్కూల్లో పారేశాడండి. స్కూల్లో పారేస్తే వాడు సోమరితనం చేత ఏమీ చదవకుండా ఇట్లా అట్ట తిరుగుతుంటే తండ్రి గారు ఏం చేసినారంటే స్కూల్లో వాడికి సరిగా పాఠాలు అర్థం కావటం లేదేమో అని ప్రైవేట్ మాస్టర్ని పెట్టి ఇంటి దగ్గర ఇంగ్లీషు చెప్పిస్తున్నాడు. ఇంగ్లీష్ అంటే ఆయనకి తండ్రి గారు చాలా ప్రీతి, తెలుగే చెప్తున్నారు. ఈయనేమిటంటే ఇంగ్లీషు చెప్పించాలని ట్యూషన్ చెప్పిస్తున్నాడు ఇంట్లో ఎవరికి. వాడు అసలే సోమరి, తెలుగే వాడు నోటికి తిరగటం లేదు, అందులో ఇంగ్లీష్ చెప్పిస్తున్నాడు. అందువల్ల వాడు మాస్టర్ గారు ఇంగ్లీష్ చెప్తుంటే ఎంత బాధపడుతున్నాడంటే వాడి బోధ, గురువుగారి బోధ వీడికి బాధగా ఉందండి. అందువల్ల ఏం చేస్తున్నాడు, ఒకసారి అడిగేశాడండి ప్రైవేట్ మాస్టర్ని, మాస్టర్ గారు ఇంగ్లీష్ ఇంకెంతకాలం చదవాలి అన్నాడండి వాడు. మాస్టర్ చెప్పాడు జనరల్గా, నాయన జనరల్ నాలెడ్జ్ వస్తే ఆపేసేయి. వచ్చిందని గుర్తు ఏమిటంటే కొత్త పాఠం చదవంగానే పాత పాఠం ఎంత చక్కగా అర్థమవుతున్నదో అంత చక్కగా కొత్త పాఠం అర్థమైతే